తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న నమస్తే అన్న తెలంగాణ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు యువత తెలంగాణ యువత ఒక్కసారి ఆలోచించండి అన్న మీరు ఒక్కసారి ఏం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వము 270,000 కోట్లు ఆ సంవత్సరాలలో పన్నులు కడితే తెలంగాణకు వచ్చింది 140,000 కోట్లు వచ్చింది రిటర్న్ పన్నులు ఇంకా 130,000 కోట్లు మింగిదు ఏ ఒక్క దగ్గర ఏది కేటాయించారు తెలంగాణకు తెలంగాణకు నువ్వు తెలంగాణకు నువ్వు ఏమీ చేయలేనప్పుడు ఆ నీ పుట్టిన గడ్డ కోసం నువ్వు ఏమీ చేయలేనప్పుడు ఏమీ తీసుకురానప్పుడు నీ పదవి ఎందుకు ఇంకా నువ్వు ఏ రాష్ట్రంలో నీ బీజేపీ పాలిత ప్రాంతంలో పతకాలు నువ్వు ఏ బీజేపీ పాలిత ప్రాంతాలలో చూపిస్తావా బండి సంజయ్ అన్న నీ బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనైనా కేంద్రము చిన్న చూపు ప్రతిది ఏది ఇవ్వట్లా తెలంగాణకు ఎన్ని యూనివర్సిటీలు వచ్చినాయి ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ ఇస్తున్నారు మరి ఇక్కడ ఇవ్వట్లేదు ఎందుకో వరదలు వచ్చినప్పుడు వరద సాయమే రాలేదు నువ్వేమంటావు బండి పోతే బండి ఇస్తాం పిల్లలు పోతే పిల్లని తెచ్చిస్తామని నువ్వు మాట్లాడతావు అయ్యా తెలంగాణ యువత మీకు చేతులెత్తి మొక్కుతున్నా ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు మనం గనక వాళ్ళు చెప్పే మత ముసుగులో వడి మనం చేజారినాం అనుకో రేపు మన భవిష్యత్తు అంధకారము ఈ రోజే మనం చక్కది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి నల్లమల అడవులు యురేనియం తవ్వకాలు అయితే తిరగబడ్డం కాబట్టి ఇంతవరకు జరగలేదు ప్రతిదీ ప్రైవేటీకరణ ప్రతిదీ ప్రైవేటీకరణ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటున్నారు అయ్యా మీరు చదువుకున్నారు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు నేను కాదు అనను మరి రేపు మీరు ఇంత కష్టపడి మీరు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆ దాన్ని ప్రైవేటీకరణ చేస్తే దానికి బాధ్యులు ఎవరు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రతిదీ ప్రైవేటీకరణ ఇప్పుడు ఎల్ఐసి ప్రైవేటీకరణ ఎల్ఐసి కొన్ని కోట్ల లాభాలలో ఉంది దానికి ప్రైవేటీకరణ ఎందుకు చేశారండి రైల్వే శాఖల్ని ప్రైవేటీకరణ ప్లాట్ఫామ్ టికెట్ 50 రూపాయలు ఎందుకు పెంచినా అంటే ప్లాట్ఫామ్ మీద రద్దీ అని రేపు విద్యా వ్యవస్థ కూడా ప్రైవేట్ స్కూల్ బాగా చెప్తాయని చెప్పేసి ప్రభుత్వ స్కూల్ని రేపు ప్రైవేటీకరణ చేస్తే ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే మధ్యతరగతి పిల్లల పరిస్థితి ఏంది వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది కరోనా టైంలో కూడా ప్రైవేట్ కప్ప చెప్పాలి ప్రైవేట్ కప్ప చెప్పాలి అని చెప్పేసి ప్రభుత్వం ఇంత మంచిగా తీసుకుంటున్నా కూడా ప్రైవేట్ కప్ప చెప్పి లక్షల్లో బిల్లులు వేసిరు ప్రైవేట్ వాళ్ళు గుంజిరు అవకాశం ఇదే అని చెప్పేసి ఎవరు బాధ్యులు కోట్ల కేసులేసి మొన్న ఎలక్షన్లో బండి సంజయ్ అన్న చేసిన లొల్లి కాకుండా మతం 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 జై శ్రీరామ్ అంటాం నా కార్లో పెట్రోల్ నిండదు నేను ఒక క్యాబ్ డ్రైవర్ నా బతికెళ్ళదు దేవుని మీద నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి హిందూ దేవుణ్ణి ముక్కోటి దేవాలతో మనం పూజిస్తాం ఒక శ్రీరాముడే కాదు వీళ్ళు వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈడ ఉన్న భద్రాచలంకి ఒక రూపాయి తీసుకురారు కానీ అయోధ్యలో ఉన్న రామయ్య గురించి మాట్లాడతారు ఎందుకు భద్రాచలం పవిత్రత లేదా అక్కడ భద్రాది రాముడు నడవలేదా ఒకసారి ఆలోచన చేయండి మీరు కనుక ఈరోజు బీజేపీకి అవకాశం ఇస్తే దేశం మొత్తం కాదు మన రాష్ట్రం సర్వనాశనం అవుతుంది ఒకసారి ఆలోచన చేయండి